సౌత్ ఆఫ్రికా మధ్య ఇవాల వరల్డ్ కప్ జరగనుంది మూడోసారి ఫైనల్ చేరి రెండోసారి టైటిల్ పై కన్నేసిన భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది ఈ నేపథ్యంలో భారత్ విజయ అవకాశాలపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నేటి ఫైనల్లో టీమ్ ఇండియా ఓడిపోతే కెప్టెన్ రోహిత్ శర్మ బార్బడోస్ సముద్రంలో దూకేసినా దూకేస్తాడని గంగూలీ సరదాగా వ్యాఖ్యానించాడు ఈ ఫైనల్ పోరులో టీమ్ ఇండియానే ఫేవరెట్ గా కనిపిస్తోందన్నాడు ఇక రోహిత్ కెప్టెన్సీపై దాదా ప్రశంసలు కురిపించాడు సారథిగా రోహిత్ ప్రతిభా పాఠవాలను మెచ్చుకున్నాడు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ సమిష్టిగా జట్టును ముందుకు నడిపిస్తుంటాడని కితాబిచ్చాడు రోహిత్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా తిరుగులేని విజయాలతో దూసుకుపోవడం ఆనందంగా ఉందని గంగూలీ చెప్పుకొచ్చాడు కెప్టెన్ గా రోహిత్ 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన సంగతిని దాదా గుర్తు చేశాడు అయితే ఐపీఎల్ కంటే వరల్డ్ కప్ గెలవడం అన్నది ఏ కెప్టెన్ కైనా గౌరవంగా ఉంటుందన్నాడు ఇవాల్టి ఫైనల్లో విజేతగా నిలిచి ఆ గౌరవాన్ని రోహిత్ పొందుతాడనే నమ్మకం ఉందని గంగూలీ కాన్ఫిడెంట్ గా చెప్పాడు।